శ్రీనగజాత్మనందనుడు రిక్తరి పుండు విశిష్ట సూనుడు ఏనుగు మోము సామిని ఏనుగు మోము సామిని గణేశుని మూషిక వాహనాధిపున్ మానసమందు నిత్య మహిమప్రదమూర్తిగా గౌరవింతునో జ్ఞాన సరస్వతి సలిలజాత ముఖాంచిత వాగధీశ్వరీ. నిరతము కార్యనిష్ఠులును నిత్య పురోహితుల అధితాతలున్ నిరతము శంకరార్చన పునీతుడనంతుడు రాముడే ఇలన్ నిరతము శాస్త్రవాక్య పరినిష్ఠుడు కీర్తిగరిష్ట గణ్యుడున్ నిరతము సత్యశీలి నిరతము సత్యశీలి వరణీయుడు మత్ప్రథమోపదేష్టయున్ తం వేదశాస్త్ర పరినిష్ఠిత సత్వవృద్ధి చర్మంబరం సురమునీంద్రనుతం కవీంద్రం కృష్ణాత్విషం కనకపింగ జటాకలాపం వ్యాసం నమామి శిరసా తిలకం మునీనాం. నన్నయ భట్టు కావ్య రచనా విధి నన్నయ భట్టు కావ్య రచనా విధి తిక్కన సోమయాజి అచ్చిన్న పరంపరాభితషేముషి ఎర్రయ ప్రగ్గడన్ సముత్పన్న నవప్రబంధర సభావన నింపుత ప్రార్థనాంజలు మున్నుగనాత్మలోదలుతూ మువ్వుర మువ్వుర బోలు పుణ్యులన్ సారమతిన్ గవీంద్రులు సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి లో నారసిమేలునాన్ ఇతరులక్షర రమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తినిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగా మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగాన్. సభా సరస్వతికి నమస్కారం. ఏ ఘట్టము జరిగిన తర్వాత సంపూర్ణమైన సమాధానము పొంది నహుషుడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినాడు, ఆ ఘట్టము రచన చేసిన తర్వాత నన్నయ్య భట్టు కూడా శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినారు. మహాభారత కథా రచనకు మహాభారతంలోని ఐతిహ్యానికి అంత సత్యము అంత సాన్నిహిత్యము ఉన్న దృశ్యం ఇది. నహుషుని ఘట్టము పూర్తయిన తర్వాత శారదరాత్రులుజ్వల అనే పద్యము చెప్పి అక్కడితో నన్నయ్య భట్టు గారు భారతం అక్కడికి వాడు పూర్తి చేయడం జరిగింది వారి దగ్గరికి. కనుక నహుష చక్రవర్తి గొప్ప రాజర్షి, ఎన్నో సత్కర్మలు చేస్తూ ఉంటాం లోకంలో, సత్కర్మలకు ఫలితమేమిటి అని ఆలోచిస్తున్నాం. సత్కర్మలు చేయాలి కానీ సత్కర్మలకు ఫలితాన్ని కోరకూడదు అనేది నహుష చక్రవర్తి యొక్క జీవన వృత్తాంత సారం. కుకర్మలను ఆలోచననే చేయకూడదు, సత్కర్మలకు ఫలితాన్ని ఆశించకూడదు. అతి బలవంతుండను నేను అని విశ్వాసం ఉన్నటువంటి భీమసేనుడు మృగయా వినోదం కోసం అడవిలోకి వెళుతున్నాడు. నాకంటే బలవంతుడు ఎవరూ లేరు అనే భావం, నాకంటే బుద్ధిమంతుడు ఎవరూ లేరు అనే భావం, నాకంటే విజ్ఞాని ఎవరూ లేరనే భావము అహంకారానికి నిదర్శనం. ఆ అహంకార భావముతో ఉన్నాడు. నేను చేసినన్ని యజ్ఞాలు ఎవరు చెయ్యలేదు కనుకనే నాకు ఇంద్ర పదవి వచ్చిందనే అహంకార భావముతోనే ఉన్నవాడు నహుషుడు. దాని పర్యవసానముగా ఇంద్ర పదవిని కొంతకాలము అధిష్ఠించడము, ఇంద్ర పదవిలో ఇంద్రుడు లేడు, బ్రహ్మహత్య పాతకం సంక్రమించడము చేత మన పురాణాలలో ఇప్పటి చట్టాలలోని
విషయాలన్నీ ఆనాడే చెప్పబడి ఉన్నాయి. ఎఫ్ఐఆర్ బుక్ అయితే మంత్రి పదవిలో ఉండకూడదు, రాజీనామా చెయ్యాలి అంటారు. ఇప్పుడు బ్రహ్మహత్య దోషం వచ్చింది కాబట్టి ఇంద్ర పదవిలో ఉండకూడదు ఇంద్రుడు. అలా ఇంద్ర పదవిలో ఇంద్రుడు లేకుండా పోయి మానసరోవరంలోని ఒక తామర తూడులో నక్కి ఉన్నప్పుడు నహుషుణ్ణి ఇంద్రునిగా చేసినారు. కర్మలు క్షణికములు, కర్మలు తుచ్చములు అంటారు, కానీ కర్మలే శాశ్వతములు. ఎట్లా శాశ్వతములు? అవి నిత్యము జరుగుతూ ఉండడము చేత, నిత్య సత్యములుగా భాషించడము చేత. నహుషుడు ఇంద్ర పదవిలో కూర్చోవడానికి ఆయన కర్మఠత్వమే, శీలమే, కర్మశీలతనే నిదర్శనంగా కనబడింది. అటువంటి నహుషునికి అహంకారం వచ్చింది. ఇంద్ర పదవిలో నేను ఉన్నప్పుడు, నేనే ఇంద్రుడనైనప్పుడు ఇంద్ర పత్ని నా పత్నియే కదా అనే భావం వచ్చింది. మామూలు పల్లెటూళ్ళలో చెప్తుంటారు, అట్లా కుదరదయ్యా, నా పెళ్ళాంకు తమ్ముడైతే నాకు తమ్ముడు అవుతాడా? కాదు. పత్నిత్వము వేరు, ఇంద్రత్వము వేరు అనే విచికిత్స లేకుండా అహంకారంతో ఉన్న నహుషుడు అగస్త్య మహర్షి శాపము చేత కొండచిలువగా పుట్టినాడు. ఎదురుచ్ఛాలాహ సంతుష్ట, తన దగ్గరికి వచ్చిన దానిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ ఆహారం కోసం ఎటు వెళ్లకుండా ఉండే జీవనం అజగర జీవనం. అట్లా ఉన్నటువంటి అహంకారముతో ఇంద్ర పదవిని కోల్పోయి కొండచిలువగా మారి అహంకారం యొక్క దుష్ప్రభావాన్ని అనుభవిస్తున్నవాడు కొండచిలువ రూపంలో ఉన్న నహుషుడు. నేను బలవంతుడిని అనే అహంకారంతోనే నడుస్తున్నవాడు భీమసేనుడు. యజ్జదాచ రతిశ్రేష్ఠ తత్తదేవేతరో జనాహ, పెద్దలు చెప్పిన మార్గంలో నడవాలి. ఎందుకంటే ఏ మార్గంలో నడిస్తే అపకారం అవుతుందో, ఏ మార్గంలో నడిస్తే ఉపకారం అవుతుందో పెద్దల అనుభవం చెబుతుంది. అట్లా నహుషుని అనుభవం భీమసేనుని యొక్క జ్ఞానోదయానికి కారణమైంది. నహుషుడు బంధించినాడు, ఒక్క ఉదుటున ఎగిసిపడి భీమసేనుణ్ణి బంధించినాడు. బంధించేసరికి కదలలేకపోతున్నాడు. కరాటే, కుంఫూ ఇవన్నీ వచ్చండి, నేను ఎవ్వణ్ణి కూడా ఓడించగలను అనే భావన కాదు, ప్రపంచాన్ని మొత్తం ఓడిస్తానంటాడు వాడు. ఓ పల్లెటూరికి వెళ్ళినాడు పెద్ద కరాటే అన్నీ వచ్చిన మాస్టర్ వాడు. నేను అన్ని చేసిన మొత్తం కటాసంతా చేసి చూపించాడు. ఒక పెద్ద ఆయన వచ్చి వాడు రెండు చేతులు మొత్తం కాళ్ళు పెట్టి బిగ్గరగా బిగబట్టిండు. వీడిని కాళ్ళు చేతులు ఆడడం లేదు. వీడిని కరాటే ఏం పనిచేస్తుంది, వీడిని కుంగుఫూ ఏం పనిచేస్తుంది? రెండు కాళ్ళు రెండు చేతులు బిగబడితే, కౌగిలిలో బంధిస్తే ఎట్లా ఉంటుందో. కొండ చిలువ చుట్టుముట్టినటువంటి భీమసేనుని పరిస్థితి, బలమంతా నిర్బలమైపోయి అచేతనుడైపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అచేతనుడైపోయిన పరిస్థితిలో ఉన్నటువంటి భీమసేనుడు ఇక్కడ ఉంటే అక్కడ ధర్మరాజుకు శకునాలు ఎదురవుతున్నాయి. ఆ శకునాలు చూసేసరికి అనిష్ట దర్శనాత్ ఘోరాత్ ఘోరాన్ ఉత్పాతాన్ పరిచింతయన్ ధర్మరాజోపి మేధావి మన్యమానో మహద్భయం. కనబడుతున్న వాళ్ళంతా అపసవ్యంగా వెళుతున్నారు, కనబడుతున్న జీవులు అపసవ్యంగా వెళుతున్నాయి. ప్రవేశే వామ భాగంచ ప్రయాణం దక్షిణం శుభం. శకున శాస్త్రం అంటూ మనకు ఒక విధానం ఏర్పడింది. మనం పోతుంటే ఏమి ఎదురవుతున్నాయి, ఎలా ఎదురవుతున్నాయి? పిల్లి ఎదురైంది, పిల్లి పాడుగాను అంటాం. పిల్లి ఎటు నుంచి ఎదురైందో చూడండి. కుడి నుంచి ఎడమకు పోతే అపశకునము, ఎడమ నుంచి కుడికి పోతే శుభశకునం. శ్వాన కుక్కుట మార్జాల ఉలూక ఇవ పాండురాహ ప్రవేశే వామభాగంచ ప్రయాణం దక్షిణం శుభం. ఇక్కడ ధర్మరాజుకు అపసవ్యంగా ఎదురవుతున్నాయి శకునాలు. శకునాలను బట్టి ఆయనకు భయమైంది, ఏదో కీడు రాబోతున్నది. ఇప్పటికీ కూడా పరమాత్మ ఏ ప్రమాదము కానీ ఏ కష్టము కానీ మనకు చెప్పకుండా తీసుకురాడు. ఏదో ఒక సంకేతము చిహ్నము రూపములో మనకు తెలియజేసే తెస్తుంటాడు, శుభాన్నైనా అశుభాన్నైనా కానీ. ఈ అశుభాలను గమనించి ద్రౌపదీం పరిపప్రచ్చ, ఎమ్మ అందరున్నారా, భీమసేనుడు కనబడడం లేదేమిటి, భీమసేనుడు ఎక్కడ పోయినాడు అనేసరికి చిరయాతం వృకోదరం, చాలాసేపు అయింది వెండి వెళ్ళి, పొద్దుననగా వెళ్ళినాడు, వేటకన్నాడు, ఇంకా రాలేదు మరి, ఆమె చెప్పింది సమాధానం.
ఒక నియమం ప్రకారం వెళ్ళి నియమం ప్రకారం సమయానికి వచ్చేవాళ్ళు రోజు లంచ్కి వచ్చేవాళ్ళు ఆ రోజు లంచ్కి రాలేదంటే ఇంట్లో ఆందోళన మొదలవుతుంది రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి ఏ సమయానికి వచ్చేవాళ్ళు ఆ సమయం రాకపోతే ఆందోళన మొదలవుతుంది అట్లా భీమసేనుడు సమయానికి రాకపోయేసరికి ఆందోళన మొదలైంది దానికి తోడు శకునలు కనబడుతున్నాయి ఈ శకునములు కూడా ఉత్పాతాలను దర్శనం చేస్తున్నాయి తోడేళ్ల అరుపులు వినబడుతున్నాయి ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్న సమయంలో కుడి భుజము వణికేసరికి కొంత ఊరట వచ్చింది ఓహో ప్రమాదాలు రాబోతున్నాయి ప్రమాదాల నుంచి శుభాలు కూడా ఎదురవబోతున్నాయి శకునాలలో శుభ శకునాలు కూడా ఉన్నాయి దీంట్లో కుడివైపు భాగాలు అదరడం మగవాళ్లకు శుభ శకునం అయితే ఎడంవైపు భాగాలు అదరడం ఆడవాళ్లకు శుభ శకునం అదేమిటండి అనే పని లేదు ఇప్పుడు వైద్య వృత్తిలో కూడా నాడీ పట్టుకోవాలంటే మగవాళ్లకు కుడి చేయి ఆడవాళ్లకు ఎడమ చేయి శకున శాస్త్రం ఆనాడే చెప్పింది ఎడమ భాగం ప్రశస్తం ఆడవాళ్లకు కుడి భాగం ప్రశస్తం మగవాళ్ళకని ఇవాళ వైద్య శాస్త్రం పట్టుకున్న ఆధారం శకున శాస్త్రం ప్రమాణంగాని అట్లా భీమసేనుణ్ణి వెతుకుతూ బయలుదేరినారని వైశంపాయనంలో వారు చెబుతూ అక్కడి దాకా వెళ్ళేసరికి భీమసేనుడు కనబడ్డారు చూసేసరికి కథయామాస తత్సర్వం గ్రహణ అది విచేష్టితం అన్నా నేను బంధింపబడ్డాను ఇక్కడ నేను అచేతనుడైన స్థితిలో ఉన్నాను అయమార్య మహాసత్వో భక్షార్థం మే గృహీతవాన్ ఆహారంగా నన్ను స్వీకరిస్తానని ఈయన బంధించినాడట ఈ ఆర్యుడు మహాశక్తి సంపన్నుడు శక్తి సంపన్నుడు కాకపోతే నేను బంధింపబడడం ఏమిటి ఈ బంధింపబడినటువంటి ఈయన నహుషో నామ రాజర్షి మూలంలో వ్యాసుల వారు భీముని ద్వారా పరిచయం చేయించినారు నహుషులను తెలుగు భారతంలో నహుషుడే తన పేరు చెప్పుకున్నట్టుగా నన్నయ్య గారు చెప్పినారు నహుషో నామ రాజర్షి ప్రాణవానివ సంస్థిత ఈ నహుషుడు నన్ను బంధించినాడు అని చెప్పినారు ఇక్కడ మనకేమో తెలుగులోకి వచ్చేసరికి నేనే నహుషుడను నీ పూర్వజులకు నట పూర్వజుడను అంటాడు నీ పూర్వీకుల కన్నా పూర్వంలో చంద్రుడి నుంచి ఐదో వాణిగా ఆయురాజు పుత్రునిగా పుట్టినవాణి నహుషుణ్ణి నేను చదివితి నెల్లవేదముల సద్విధి చేసి నూరు యజ్ఞముల్ చక్కగా చదువుకున్నానయ్యా చదువుకున్న దానికి సార్థకత సత్కర్మ ఆ సత్కర్మలు చేసినాను చంద్రశేఖర శాస్త్రి గారు గొప్ప పండితులు చక్కటి ప్రవచనాలు అందించినారు అదంతా జ్ఞానధార ఆ ప్రవచనాలకు ఆ చదువుకు అనుభవానికి సత్కర్మ రూపమేది అంటే ఇలాంటి పౌరాణిక జ్ఞాన సభదానికి సత్కర్మ రూపం నహుషుడు చెప్తున్నాడు చదివితి నెల్లవేదములు సద్విధి చేసిది నూరు యజ్ఞముల్ విదితముగా సురేంద్ర పదవీ స్థితి పొందితి సత్కర్మలు చేస్తూ వెళ్ళండి మీరు చక్కగా చలి పెడుతుంటే వేడి టీ తాగండి ఉక్కపోస్తుంటే చల్లటి నీళ్లు తాగండి చల్లదనం వేరే కొరే పని లేదు చల్లదనం అదే వస్తుంది అట్లా సురేంద్ర పదవి స్థితి పొందితి ఇంద్ర పదవి నాకు వచ్చింది దుర్మదంబునన్ తుదిపెమున పెనుపామునై అధిక దుఃఖితునైతి కానీ నా లోపల మదము ప్రవేశించింది అహంకారం ప్రవేశించింది దీనివల్ల పామునైపోయి మళ్ళా వచ్చానయ్యా సుఖంబు దుఃఖముల్ అక్కడ ఇంద్రపదవి సుఖం వచ్చింది ఇక్కడ కొండచిలువగా దుఃఖం వచ్చింది వదలక చేయు చోట విధి పాపదు ఏమి భరంబు చెప్పుమా మన యొక్క గుణము మన స్వభావమే మనకు సుఖానికి కారణము మన దుఃఖానికి కారణము వాటిని వదలకుండా మనము నా ఇష్టం ఇదే నా అలవాటిదే అని చేస్తున్నాం నా ఇష్టము నా అలవాటు కాదు శాస్త్రవిధి ఏం చెప్పిందో ఆ ప్రకారం నడుచుకోవాలి తుమ్ము వినబడింది దగ్గు వినబడింది లేదా మనకే తుమ్ము వచ్చింది చేతికి నీళ్లు పెట్టుకోవాలి ఆచమనం చెయ్యాలి అయ్యా పురాణం వింటున్నాం ఆచమనం ఎలా చెయ్యాలి కుడి చెవిని ముట్టుకోండి గంగా స్పర్శ అప ఉపస్పృశ్య శాస్త్రము మనకు అనేక మార్గాలు ఇచ్చింది శాస్త్రము పరిహారాలు ఇవ్వకుండా ఎక్కడ చెప్పలేదు వాటిని అనుసరించడం మన ధర్మము కనుక నేను ఇవన్నీ చేసి కూడా మదము చేత దుర్మదంబునంతుది పెను పామునై అధిక దుఃఖితునైతి
పామునైపోయి ఉన్నానయ్యా. ఈ పామునైనప్పటికీ కూడా అగస్త్య మహర్షే నాకు శాపం ఇచ్చినారు. అగస్త్య మహర్షి దయ వల్లనే నాకు పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఎప్పుడు ఈ జన్మ నుంచి నాకు విముక్తి వస్తుంది? నాకు సంతృష్టికరమైనటువంటి జ్ఞానబోధకరమైనటువంటి సమాధానములు విన్ననాడు ముక్తి వస్తుంది. ఆ రోజు విన్నామయ్యా, నాకు ఆ పురాణం విన్నాం, నా సందేహం తొలగిపోయింది అంటాం. అంటే ఆ సందేహముతో కూడిన దేహము నుంచి మనకు ముక్తి వచ్చింది, ఒక సంశయము తీరింది. అట్లా నహుషునికి జ్ఞానము నుంచి ముక్తి ఏర్పడాలని మార్గం ఉన్నది. నా ప్రశ్నలకు సమాధానం చెబుతావా భీమసేన? నిన్ను విడిచిపెడతాను, నా ప్రశ్నలకు సమాధానము చెప్పవు, నిన్ను తింటాను అని ఈ విధంగా భావిస్తే నేను అనంతమైనటువంటి సర్పాలను కూడా బంధించిన అహంకారిని నాకేమి పర్వాలేదు అంటాడు భీముడు. నీవు బంధింపబడిన వాణివైతే చెప్పు, ఇప్పుడు నా బంధము నుంచి విడిపించుకో అంటే కాదు. ఇంతలో ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు వచ్చేసరికి అక్కడ కనబడుతున్నాడు. ఆహారో రాజపుత్రోయం మయా ప్రాప్తో ముఖాగత, నా ముఖము దగ్గరికి వచ్చినాడయ్యా, నేను తింటున్నాను. నా తమ్ముడు నీ తమ్ముడు నువ్వు చెప్పే మాటలు నేను విను. నా ఆహారం ఇది, ఇప్పుడు ఇది ఆహారము. నీవిక్కడే ఉంటే తర్వాత నువ్వు ఆహారం అవుతావు, ఎందుకంటే నా ముందర ఉన్న ఆహారాన్ని నేను తీసుకుంటాం అనేసరికి, దేవోవా యదివా దైత్యో ఉరగోవా భవాప్యధి. ధర్మరాజు వివేకముగా మాట్లాడుతున్నాడు. ముందరికి వచ్చిన ఆహారమే తీసుకుంటున్నాను అన్నావంటే నీలో ఒక జ్ఞానం ఉన్నది కనుక నీవు దేవతాంశ స్వరూపుడవా, లేదా రాక్షసుడివే మాయగా వచ్చిన జ్ఞానివా, లేదా సర్పాకారంలో ఉన్న సంస్కారముతో ఉన్నవా జీవుడివా? నీవు ఎవరో చెప్పవయ్యా, నీకేమి కావాలనో చెప్పు. కిమాహార ప్రయచ్చామి కథముత్పద్యతే భవాన్, నీకేం ఆహారం కావాలనో నేను ఇస్తానయ్యా అని అంటే అప్పుడు చెప్తాడు నహుషుడు, ఏ ఆహారము నాకు వద్దు, ఈ ఆహారమే నేను తీసుకుంటాను. ఎందుకంటే షష్ఠే కాలే అయమహ మయాహార, షష్ఠే కాలే మయాహార ప్రాప్తోయం, ఆరవ కాలములో దొరికిన ఆహారము నాకు. ఆరవ కాలము అంటే సాయంకాలము. షష్ఠే కాలే రాజ్ఞాం పట్టాభిషేక అని ప్రత్యేకంగా పంచాంగాలలో రాస్తుంటారు. మహాభారతంలోని ప్రవచనాల్లో కూడా చంద్రశేఖర శాస్త్రి గారు షష్ఠకాలం గురించి విశేషముగా ప్రవచనం కూడా చేసి ఉన్నారు. కనుక సాయంకాలం, పొద్దుటి నుంచి ఆహారం లభించలేదు, సాయంకాలం ఆహారం నాకు దొరికింది, ఒక లక్షణము. ఆరవ కాలము అంటే ఆరవ ముహూర్తం యొక్క ప్రత్యేకత ఏంది? ఆరవ లక్షణముది అది పట్టాభిషేకము. అంటే నాకు ఉన్నత స్థానము ఈ ఆహారంతో దొరకబోతున్నది కనుక నేను దీన్ని తీసుకోవడం యుక్తమే, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని, నీకేమి కావాలి అని అడిగినావు. నాకేమి కావాలనో నువ్వు ఇవ్వవు, ఎందుకంటే నా ముందరికి వచ్చిందే తీసుకుంటాను నేను. కానీ నీవు అడిగినావు కాబట్టి నేను చెప్తున్నాను వినవయ్యా. ప్రశ్నానుచ్చారిత్య వ్యాహరిష్యసి చేన్మమ, నీవు ప్రశ్నలు అడుగుతా ఉన్నావు కదా, ఆ ప్రశ్నలకు నేను జవాబు చెప్తానని ధర్మరాజు అంటాడు. చెబితే నాకు సంతృప్తి కలుగుతుందా, నీకు ప్రీతి కలుగుతుందో లేదో, అంత సామర్థ్యం నాకుందో లేదో తెలియదు. ప్రశ్న అడగడం వేరు, సమాధానం చెప్పడం వేరు. ప్రశ్న అడిగిన వాడికి ఆ సమాధానం సంతృప్తి కావడం వేరు. ఏదో అడిగితే ఏదో చెప్తున్నారు. హోంవర్క్ చేసినావురా అంటే కరెంటు పోయింది నాన్న టీవీలో అంటాడు. దాన్ని దీనికి సంబంధం ఏమిటో అర్థం కాదు. అట్లా సరైన సమాధానము చెప్పడంలో నేను సమర్థుణ్ణో కాదో తెలియదు, నాకు తెలిసిన సమాధానము నీకు తృప్తినిస్తుందో లేదో తెలియదు. నీవు తృప్తిపడితే సంతోషము అని వినయంగా సమాధానమిస్తాడు ధర్మరాజు. అప్పుడు బృహి సర్ప యథ కామం, అయ్యా అడగవయ్యా, సర్పస్వరూపములో ఉన్న మహాత్మ అడగవయ్యా అంటే అప్పుడు నహుషుడు అడుగుతున్నాడు. నహుషుడు అంటేనే హు అంటే యజ్ఞము, నా అంటే నిషేధము. యజ్ఞ స్థితిని కోరకుండా, యజ్ఞ కర్మను కోరకుండా, యజ్ఞ ఫలము యందు అపేక్ష పెట్టుకున్నవాడైనాడు కాబట్టి ఆయన నహుషుడైనాడు. అంటే అథాతో ధర్మ జిజ్ఞాస, పూర్వమీమాంస చెప్తోంది మనకు ధర్మ జిజ్ఞాస ఉండాలి. జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస, అంతేగాని ధర్మము ఆచరిస్తే వచ్చే ఫల జిజ్ఞాస మనకు అవసరం లేదు. ఇప్పుడు
కర్మ ఫలము మీద అపేక్ష పెట్టుకున్నటువంటి నహుషుడు కర్మఠుడైనటువంటి ధర్మరాజు నుంచి జ్ఞానం పొందదలుచుకున్నాడు. ఆ జ్ఞానం కోసం ప్రశ్న వేస్తున్నాడు. బ్రాహ్మణ కో భవేద్ రాజన్ వేద్యం కించ యుధిష్ఠిర. బ్రాహ్మణుడు ఎవరు? ఈ కాలంలో కూడా సమకాలీన సమాజానికి, సమకాలీన సమాజం అని మనం చెప్పుకునే పని లేదు, కానీ సమకాలీనమని చెప్పుకోవడము ఇంకో 1000 తర్వాత కూడా ఇది పనిచేస్తుంది. బ్రాహ్మణుడు అంటే ఎవరు? దానికి చెప్తున్నాడు ధర్మరాజు, సత్యం దానంచ శీలం ఆనృషస్యం తపోఘృణా దృశ్యంతే ఎత్ర నాగేంద్ర బ్రాహ్మణ సబ్రాహ్మణ ఇతి స్మృత. స్నానము సంధ్య తర్పణము సచ్చరితామృత భాషణంబు వైజ్ఞానిక వృత్తి వైదిక సశాస్త్ర పురాణ కవిత్వ లౌకిక జ్ఞానపరాయణుల్ ప్రజల జాగరణం మునరింత్రు విప్ర విజ్ఞాన సరస్వతీ సలిల జాత ముఖాంచిత వాగధీశ్వరీ. స్నానము చెయ్యాలి. నహుషుని సందేహం, స్నానం అందరూ చేయడం లేదా? స్నానం చేస్తేనే బ్రాహ్మణుడు చేస్తేనే స్నానమా? హిరణ్యశృంగం వరుణం ప్రపజ్యే తీర్థం మే దేహి యాచిత యన్మయా భుక్తమ సాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. అఘమర్షణ సూక్తముతో చేయాలి. అందరూ చేస్తున్నారా? లేదు. అఘమర్షణ సూక్తముతో చేసినప్పుడు స్నానం. అబ్లింగ మంత్రాలు ఉన్నాయి మళ్ళీ. ఆపహుష్ఠామ యోభువ తాన ఊర్జేత సాధన, అవి ప్రోక్షణ స్నానాలు. అఘమర్షణ సూక్తంతో స్నానం చేయాలి. బ్రాహ్మీ ముహూర్తములో స్నానం చేయాలి. పంచపంచ ఉషఃకాల సప్త పంచారుణోదయా. ఈరోజు సూర్యోదయం నుంచి 55వ ఘడియకు అంటే 22 గంటల తర్వాత ఉషఃకాలం ప్రారంభము. ఆ తర్వాత 2 ఘడియలు గడిస్తే 57 ఘడియలకు అంటే 55 నుంచి 2 ఘడియలు 57 ఘడియలు గడిస్తే అరుణోదయము అంటే 48 నిమిషాల లోపల లేచి దంతధావనాదులు పూర్తి చేసుకొని స్నానం చేసి అనుష్ఠానానికి సిద్ధంగా ఉండేవాడు బ్రాహ్మణుడు. అలా స్నానము చేస్తున్నారా? చేసిన వాళ్ళు బ్రాహ్మణులు. అహరహ సంధ్యాముపాసీత. సంధ్యావందనము ఒక తంతుగా మారుతుంది. నిరంతరము నిరంతరము బ్రాహ్మణిలో లీనము కావడము సంధ్య. అది నిరంతరము చేయడము బ్రాహ్మణి లీయతే ఇది బ్రాహ్మణ. పరబ్రహ్మమునందు లీనము కావడము, దేవతర్పణము ఋషితర్పణము పితృతర్పణాదులు చేసుకోవడం ఒకటే చెయ్యి మనకున్నది. ఇది పితృస్థానము, ఇది దేవతాస్థానము, ఇది ఋషిస్థానము, ఇది బ్రహ్మస్థానము. ఈ యుక్తము తెలిసి ఆచరించాలి కర్మలను. అట్లా సచ్చరిత పూర్తి నడవడి సక్రమముగా ఉండాలి. అమృత భాషణ అంటే సత్యమే మాట్లాడాలి, శాంతముగా మాట్లాడాలి, ఎదుటి వాళ్లకు నచ్చే విధంగా మాట్లాడాలి. ఇవన్నీ అందరూ చేస్తున్నారా? చేస్తే వాళ్ళలో బ్రాహ్మణత్వం ఉంటుంది, బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణులు బ్రాహ్మణత్వం. ఎందుకంటే నహుషుడు ప్రశ్న వేస్తాడు, స్నానము సంధ్య దేవతార్చన నమస్కారము ప్రదక్షిణము దానము సత్యభాషణం ఇవన్నీ చెప్పినారయ్యా, ఇవన్నీ ఉన్నవాళ్లే బ్రాహ్మలైన పక్షంలో చాతుర్వర్ణ్యం 4 వర్ణాలు అని చెప్పని మనువు చెప్పినాడు మనుస్మృతిలో. భగవద్గీతలో పరమాత్మ చెప్పినాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః. హిందూ ధర్మము ఎంత గొప్పదండి. కేవలము గుణబద్ధమైనటువంటి జీవనం గడిపితే బ్రాహ్మలు, గుణబద్ధమైన కర్మలు ఆచరిస్తూ ఉండేవాళ్ళు క్షత్రియులు, గుణము ప్రధానమై కర్మబద్ధమైన జీవనం గడిపేవాళ్ళు వైశ్యులు, కేవలము కర్మఠులైన వాళ్ళు శూద్రులు. గుణము గుణకర్మ, కర్మబద్ధ గుణము కర్మ, గుణకర్మ విభాగశ చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఈ 4 విధాలు సృష్టించినాను అన్నారు. పంచమత్వము సృష్టించలేదు. అందరికీ చండాలో శగుణోపి, శంకరాచార్య వారు చెప్తారు, చండాలుడు అనే పదానికి చెప్పలేదు. సగుణో హేషా మనీషామ గుణవంతుడైతే చండాలుడైనా కానీ మహాత్ముడే. ఆ గుణవంతుడు కావడానికే సంస్కారాలు అవసరమవుతున్నాయి. సంస్కారాలు అనేకం. ఈ రోజుల్లో బ్రష్ వేసుకొని స్నానానికి వెళతారు లోపలికి, చిన్న ఇబ్బంది. తూర్పు ముఖము చేసి ఉమ్మి వేస్తే సూర్యుని మీద ఉమ్మేసిన పాపం, కనుక సూర్యోదయం కన్నా ముందే బ్రష్ వేసుకోవాలి. మలమూత్ర విసర్జనకు ఉత్తర దక్షిణ ముఖంగానే చేయాలి, తూర్పు పడమట ముఖంగా చేయకూడదు. బ్రష్ వేసుకొని మలమూత్ర విసర్జనకు వెళితే వాడు పడమట ముఖం చేస్తాడా ఉత్తర ముఖం చేస్తాడా?
ఉత్తర దక్షిణ మొహం చేసి కూర్చుంటే స్త్రీ జన బంధుగణ పరివారం నశిస్తారు వానికి, ఐశ్వర్యం నశిస్తుంది. కేవలం పడమటి మొహం ఒకటి మాత్రమే శ్రేయస్సు మొహం గడుక్కోవడానికి. కనుక బ్రష్ వేసుకొని మలమూత్ర విసర్జన చేయడం అనేది మనకు పనికిరాదు. ఒకదానికొకటి విరుద్ధమైన ధర్మాలు ఆచరిస్తున్నాము. ఇది బ్రాహ్మణత్వము కాదు. అందరూ బ్రష్ చేసుకుంటున్నారు, ధర్మబద్ధంగా శాస్త్రీయంగా ఉన్నదా లేదా అని ప్రశ్న. కనుక చతుర్వర్ణ్యం, నాలుగు వర్ణాలు అందరూ ఉన్నారు. ఎందుకున్నారు? నాలుగు వర్ణాలలో ఆ సంప్రదాయాలు కాపాడడానికి ఉన్నారు. కులము అంటే మార్గము, కౌళిని కులయోగిని. ఆ మార్గములో నడుస్తున్నటువంటి సాంప్రదాయ విధానంలో ఉన్నవాళ్ళు బ్రాహ్మణులు. నాలుగు వర్ణాల వాళ్ళు ఉన్నారు కదా, నాలుగు వర్ణాలు ఎందుకున్నాయి? మరి బ్రాహ్మణులే బ్రాహ్మణులైనప్పుడు నాలుగు వర్ణాలు ఎట్లా అవుతున్నాయి? అందరూ బ్రాహ్మణులే అని నీవు అంటున్నావే, ఎట్లా కుదురుతోంది? లేదండి, నియమంగా ఉండి శాస్త్రబద్ధమైనటువంటి విషయాన్ని ధర్మాచరణ పూర్వకంగా ఆచరించే యోగ్యత ఉన్నవాడు బ్రాహ్మణుడు. తేడా ఎక్కడ వస్తుంది? తండ్రి పండితుడైనా మళ్ళీ కొడుకు అక్షరాభ్యాసం చేయవలసింది, మళ్ళీ సాధన మొదలుపెట్టవలసింది. అందుకే సంస్కారాద్విజ ఉచ్యతే, సంస్కార కాండ చెబుతోంది. ఉపనయనాలు చేస్తున్నారు. అయుతంచ జపే సుధీహి, ఉపదేశము చేసే తండ్రి ఉపనయనము కంటే ముందుగా 10,000 మంత్రము జపము చెయ్యాలి, చేసి ఉపనయనంలో మంత్రోపదేశం చెయ్యాలి. కానీ ఆ సమయానికే ఉఫ్ఫని ఊదితే వాడికి ఆ మంత్రబలం పోగా పిల్లలు ఉప సంధ్యావందనం చేయడం లేదు. క్షౌరము చేసుకుంటున్నాం. భానుర్మాసం క్షపయతి తథా సప్తమార్తాండ సూను, తిథి వారము నక్షత్రాన్ని బట్టి క్షౌరం చేసుకోవాలి, లేకుంటే క్షౌరం పనికిరాదు. ఆదివారం క్షౌరం చేసుకున్నారు, నెల రోజులు ఆయుష్ తగ్గుతోంది. మంగళవారం 8 నెలలు ఆయుష్ తగ్గుతోంది. శనివారం 7 నెలలు ఆయుష్ తగ్గుతోంది. తొలి సంతానంగా కుమారుడు ఉంటే సోమవారం క్షౌరానికి పనికిరాదు. మళ్ళీ వారాలు నక్షత్రాలు ఇవన్నీ కుదరాలి. ఇలా అనేక ధర్మాలను ఆచరిస్తూ ధర్మబద్ధంగా జీవనము గడిపితే బ్రాహ్మణుడవుతున్నాడు. మరి శూద్రుడి నియమాలన్నీ పాటిస్తే ఏమవుతున్నాడు? శూద్రుడి నియమాలన్నీ పాటిస్తే శూద్ర శుద్ధతి పాతక, పాపము నుంచి నివృత్తి పొందుతున్నాడు. ఒకే కార్యాలయంలో కలెక్టర్ గారు ఉన్నారు, బంట్రోతు ఉన్నాడు. బంట్రోతు తను విధి నిర్వహణ సక్రమంగా చేయడం వలన ఉత్తమ ఉద్యోగి అవార్డు వచ్చింది. ఉత్తమ ఉద్యోగి అవార్డు రావడం వల్ల బంట్రోతు ఉద్యోగం నుంచి ప్రమోషన్ వస్తుందా? కలెక్టర్ కుర్చీలో కూర్చుంటున్నాడా? బంట్రోతు ఉద్యోగంలోనే ప్రమోషన్ వస్తుంది. అట్లా ఎవరైతే అనాచార అధర్మ అశాస్త్రీయ విధానం నుంచి జన్మ ఎత్తి పూర్వజన్మ పుణ్యం చేత సంస్కారవంతమైన జీవనం గడుపుతారో వాళ్ళు ఆ పాపముల నుంచి శుద్ధి పొంది మళ్ళీ ఉత్తమమైన జన్మ పొందగలుగుతున్నారు. కనుక శూద్ర శుద్ధతి పాతకాత్. ఈ విధంగా సంధ్యావందనము దేవతార్చనము నమస్కారం చేస్తున్నాం. బాలార్కో ప్రేతధూమశ్చ ప్రాతసంజ, తూర్పు మొహం చేసి చేయకూడదు. ఉత్తరమొహం చేసి ఈ ఉత్తర భాగాన్ని 8 భాగాలు చేసుకొని తూర్పు వైపు ఉన్న ఉత్తరం యొక్క 8వ భాగం ఈశాన్యంలో ముఖం చేసి ప్రాతసంజ చేసుకోవాలి. సాయంకాలం ఉత్తరం వైపు పడమట దిక్కున్న ఉత్తరంలో 8వ భాగంలో సాయం సంజ చేసుకోవాలి, లేకపోతే సంధ్యా నిష్ఫలము. స్నానే దానే జపే హోమే సంధ్యాయాం దేవతార్చనే, శిఖాగ్రంథిం వినా కర్మ నకురు యాద్వైకదాచన. శిఖ ఉన్నది అందరికీ, జుట్టు ఉన్నది కానీ శిఖ లేదు. కొందరికి శిఖలు ఉన్నాయి కానీ అది ముడికి అందడం లేదు. శిఖ ముడి వేయకుండా మలమూత్ర విసర్జన, క్షౌరకర్మ, దంపతుల ఏకాంతవాసము మాత్రమే చెయ్యాలి. మిగతా సమయాల్లో శిఖ ముడివేసి చెయ్యాలి. చిద్రూపిణి మహామాయే దివ్య తేజస్ సమన్వితే తిష్టదేవి శిఖా మధ్యే తేజోవృద్ధిం కురుష్వమే. ముఖములో గ్లో పెరగాలి అంటే శిఖను ముడివేయమని చెప్పినారు. 6 నెలలు అవకాశము, మీరు శిఖ పెంచుకొని ముడివేయండి, మీకు ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. శిఖలో ఉన్న పవిత్రత అటువంటిది. కాబట్టి 4 వర్ణాల వాళ్లకు శిఖలు ఉన్నాయి. హిందూ ధర్మములో అందరికీ ఉన్నాయి శిఖలు, కేవలం బ్రాహ్మణులకే కాదు. 4 వర్ణాల వాళ్ళు చినిగిన వస్త్రములు కట్టుకోవద్దు. ఈ ధోవతులు, ఈ పంచెలు, ఈ చీరలు ఇవన్నీ చిరిగినవి కాదు, ఇవి అఖండ వస్త్రములు. ఈ ప్యాంటులు, ఈ షర్ట్లు ఇవన్నీ చింపి కుట్టిన బొంతలు. చిల్లిగిన్నెలో పాలు పోస్తే కారిపోయినట్టుగా చిరుగుడు గుడ్డలు కట్టుకుంటే మన యొక్క ఫలితమంతా, పుణ్యఫలమంతా వెళ్ళిపోతుంది. కాబట్టి చిరుగుడు వస్త్రములు పనికిరావు. లలాటే తిలకం కురు,
ఇక్కడ తిలకం పెట్టుకోవాలి, నాకు అద్దం లేనిది ఎట్లా పెట్టుకోవాలంటారు? ఎవరి చేయిని వాళ్ళు ఇట్లా పెట్టుకోండి, నాభి దగ్గరికి ఎడమ చేయిని, ఇక్కడ కుడి చేయిని పెట్టండి, సరిగ్గా పట్టుకోండి మీకు ఇక్కడికి వస్తుంది. ఎవరి చేయితో వాళ్ళు చూసుకోండి, సరిగ్గా లలాటం దగ్గరికి, వాళ్ళకి దేహం కొలతలను బట్టి వాళ్ళకి అందుతుంది శరీరం. ఈ విధంగా సమస్త ధర్మాలు కూడా దేహాన్ని ఆశ్రయించి కర్మలు చేయడానికి ఏర్పడి ఉన్నాయి. కాబట్టి ఈ ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ధర్మనిరతులు కర్మనిరతులు అయి సక్రమమైన ధన్యత్వాన్ని పొందుతారు నహుష చక్రవర్తి అని చెప్పగానే, ఎప్పుడైతే సశాస్త్రీయమైన సప్రమాణమైన సమాధానం దొరుకుతుందో అప్పుడేమవుతుంది, ఆ కొండ చిలువ దేహము నివృత్తి అయిపోయి నహుషుడనే జీవుడు వెళ్ళిపోతాడు. ధర్మరాజు చెప్పిన సమాధానం వినగానే భీముణ్ణి వదిలిపెట్టే ప్రసక్తి లేదు, కొండ చిలువ శరీరాన్నే వదిలిపెట్టి నహుషుడు వెళ్ళిపోయినాడు, బంధనము తొలగింది, భీముడు ముక్తుడైనాడని చెబుతూ అందరము కూడా అహంకార మదములు మనల్ని చేరకుండా ఉండవు, వాటిని తొలగించుకునే ప్రయత్నం, చీకటి రాకుండా ఉండదు, ఎప్పటికప్పుడే వెలుతురు ఆశ్రయించే ప్రయత్నం చేసినట్టుగా ఇటువంటి పురాణ సభలను ఆశ్రయించి పురాణ నిన్న గంగాధర శర్మ గారు అదే మాట అన్నారు, ఎన్ని కార్యక్రమాలైనా కానీ కరోనా వ్యాప్తి గురి కాదంటారు కానీ పురాణ సభలంటే కరోనా అవుతుందని చెప్పి నిషేధం పెడుతున్నారని. కనుక పరస్పరం భావ ఎంత శ్రేయస్పరం వాప్స్యత అని చెప్పినట్టుగా ఈ వ్యాసపీఠాన్ని మనమందరము కూడా ఒక గురుస్థానముగా భావించి ఇక్కడి నుంచి వచ్చే జ్ఞాన ప్రవాహాన్ని గమనించి మనలోని మదమాత్సర్యాలను తొలగించడమే నహుష చక్రవర్తి యొక్క ప్రశ్న సారాంశముగా వృత్తాంతముగా ధర్మరాజు యొక్క సమాధాన పరంపరగా తెలుసుకోవాలని చెబుతూ ఈ అవకాశం లభించినందుకు వ్యాసనారాయణ పీఠానికి నమస్కారం చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వేషాం కళ్యాణమస్తు గోమాతృభ్యః జై హో అనండి. గోమాతృభ్యః శ్రీమాతృభ్యః నమః పార్వతీపదయే.